అనే ఒకటే మోటివ్ అంతకన్నా ఏం లేదు. చిన్న సినిమా అయినా సరే టెక్నికల్ వాల్యూస్తో అందంగా ఉంటే డెఫినెట్గా ప్రేక్షకులు ఆదిస్తారని ఒక నమ్మకంతో మంచి కథ ఆ కథకు తోడైనటువంటి ఈ టెక్నికల్ వాల్యూస్తో సినిమా బాగా తీయడానికి ప్రయత్నం చేసాం. అది ఎలా వచ్చింది అనేది రేపు పొద్దున్న ప్రేక్షకులు తీర్పిస్తారు. మిగతా ఇంకా చాలా చెప్పాల్సింది అంతా నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్తాను. టైం తక్కువ ఉంది కాబట్టి ముందుగా పెద్దలు అన్నయ్య గారిని భరద్వాజ గారిని వెతికిపోయి ఆఫరిస్తాం. ఇంకా 47 days, the mystery unfolds. ఈ 47 days అంటే అప్పట్లో నాకు బాలచంద్ర గారు 47 days తీశారు. ఆయన 47 days తీస్తే నేను 47 days ఖాళీకి కూర్చోవాల్సి వచ్చింది. మూడు గోలు షూటింగ్ చేస్తున్నాను నేను. చిరంజీవి గారు నా షూటింగ్ బ్రేక్ చేసి అక్కడికి వెళ్ళి అది ఫినిష్ చేసి వచ్చి మళ్ళీ సెకండ్ షెడ్యూల్ నాకు చేయాలన్నమాట. యాక్చువల్గా ముందు ఉంది బాలచంద్ర గారి సినిమా కదా అన్నయ్య చేస్తానంటే ఆపామన్నమాట అప్పుడు. సో అలా 47 days నాకు బ్రేక్ కొట్టి సెన్సేషనల్ హిట్ నాకు మొగుడు కావాలి చిరంజీవి గారికి నాకు కూడా సెన్సేషనల్ హిట్ ఇచ్చిన సినిమా 47 days ఇండైరెక్ట్గా. సో ఇప్పుడు ఈ 47 days ఆ 47 days లాగా కాకుండా నా మొగుడు కావాలిలాగా పెద్ద సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. రఘు ముందు వచ్చి సినిమా తీస్తున్నా అన్నయ్య అన్నాడు. ఎందుకురా పోయే కాలం నీకు పోతానికి కాకపోతే నీకెందుకు ఈ రోజుల్లో శుభ్రంగా ఏదో సరే సంగీతం కొట్టుకుని హ్యాపీగా ఉన్నావు కదా అని. లేదు చేస్తాన్నాడు. ఎవరు హీరో అన్న? సత్యదేవ్ అన్నాడు. సత్యదేవ్ మంచి ఆర్టిస్ట్ కానీ ఎవరు కొంటారా ఎవరు చూస్తారు ఎందుకురా అని. ఆ తర్వాత ఇతంత లాభం లేదనుకున్నాడేమో ట్రై ప్రోమో తీసుకొచ్చి చూపించాడు ఒక 2 నెలల తర్వాత. మరి ఏంట్రా బాగుంది ఇంట్రెస్టింగ్గా ఉంది సినిమా ఆడేస్తుంది ఏంట్రా కాంపిటీషన్ అంటే లేదనే చాలా కష్టపడి చేస్తున్నాము. ఇది సజ్జీవ్ బాగా చేస్తున్నాడు, డైరెక్టర్ బాగా చేస్తున్నాడు, అందరూ బాగా చేస్తున్నారు. నిజంగా వాళ్ళ కష్టం ఏంటో తెలుస్తుంది, కనపడుతుంది సినిమాలో ట్రైలర్ చూస్తుంటే. సినిమా అయితే నేను చూడలేదు ఇంకా, బట్ డెఫినెట్గా ఇంట్రెస్టింగ్ ఉండే సినిమా బాగా ఆడాలని. యూత్ ఈ కుర్రాళ్ళు మా సమాజం అయిపోయింది కదా, ఈ కుర్రాళ్ళంతా రావాలి, మంచి సినిమాలు తీయాలి. ఈ సినిమా చూడండి, చిన్న సినిమా అన్నారు కానీ బలంగా ఉండాలని 4 ప్రొడ్యూసర్లు వచ్చారు. 4 కలిసికట్టుగా చేశారు. కలిసికట్టుగా సినిమాలు తీస్తూనే ఉండాలి, మంచి సినిమాలు తీయాలి, సూపర్ హిట్లు తీయాలి అని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఆల్ ద బెస్ట్ అనుకున్నాను చెప్పారు. నాకు చెప్పినప్పుడే తను తనకున్న క్లారిటీ, ప్రదీప్ మద్దాలకు ఉన్నటువంటి అబ్సల్యూట్ క్లారిటీ, దట్ ఈస్ అస్టానిషింగ్. అలాగే ట్రైలర్ చూస్తే ఈజ్ వెరీ క్లియర్. అండ్ వీటన్నిటికీ బ్యాకింగ్ ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ లైక్ సత్యదేవ్ ఇస్ విత్ అస్. అండ్ దట్ ఈస్ సంథింగ్ దట్ మేక్స్ ఇట్ స్టాండ్. అండ్ ట్రైలర్ చూస్తే ఐ గాట్ 100% కాన్ఫిడెన్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ హిట్. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ రీసెంట్ టైమ్స్ చిన్న సినిమాలు కంటిన్యూస్లీ దే ఆర్ మేకింగ్ యూనో 2 బ్లాక్ బస్టర్స్. అంటే కంటెంట్ ఈస్ కింగ్. ఇంత మంచి కంటెంట్ ఉండి, ఇంత మంచి ఆర్టిస్ట్ ఉండి, 4 ప్రొడ్యూసర్స్, 4 పిల్లర్స్ లాగా ఉండి, కావాల్సిన అన్ని పారామీటర్స్ దీంట్లో ఉన్నాయి. వాట్ ఎల్స్? ఇట్స్ గోయింగ్ టు బి సూపర్ హిట్. అండ్ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే నాకు ఎప్పటికప్పుడు అప్డేట్ రఘు దగ్గర నుంచి వస్తుంది. యాజ్ ఎ ప్రొడ్యూసర్ నా మోస్ట్ క్లోజ్ ఫ్రెండ్ రఘు కుంచ గారు, ఈ సినిమా చేస్తుండడం ఒక ఎక్స్ట్రా క్యూరియాసిటీ నాకు. ఎందుకంటే తను చాలా చూజీగా ఉంటాడు ఏ పని చేసినా. అలాంటిది ఈ సినిమా ఒకటి ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చాడంటే డెఫినెట్గా అందులో ఏదో ఉంటుందని డే 1 నుంచి ఫాలో అవుతున్నా ఈ సినిమాకి సంబంధించి. ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ ఇవన్నీ కూడా నేను కామన్గా వర్క్ చేసే చోటే జరిగాయి. అందుకు చాలా విషయాలు ఈ సినిమా గురించి నాకు తెలుసు. అన్నిటికి మించి సినిమా రిలీజ్కి ముందే సినిమా ప్రొడ్యూసర్లు ఊపిరి తీసుకునే సినిమా ఇది. అది చిన్న సినిమాలకి జరగడం చాలా కష్టం, కానీ
ఈ సినిమాకి ప్రాక్టికల్గా అలా జరిగినందుకు ముందుగా కంగ్రాట్స్ చెప్తున్నాను మీకు. ముందుగా ప్రదీప్ మద్దాలి నాకు మంచి ఫ్రెండు, అలాగే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర పనిచేశారు, పూరి జగన్నాథ్ గారి దగ్గర పనిచేశారు, వెరీ టాలెంటెడ్ రైటర్ అండ్ డైరెక్టర్. ఇంతకుముందు కొంచెం షోరీల్స్ కూడా చేశాడు, తన డైరెక్షన్ కోసం ట్రై చేస్తూ కూడా ప్రతి షోరీల్లో కూడాను ఇతను చాలా ఎక్స్పీరియన్స్డ్ సీజన్ డైరెక్టర్గా షూట్ చేసిన విధానం అందరికీ చూసిన వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు, అలాగే రఘు కుంచే కూడా అదే చూసుంటారు. అండ్ తర్వాత సత్య లాంటి టెరిఫిక్ యాక్టర్ కోసం యాక్చువల్లీ ఇండస్ట్రీ నిజంగా ఇతని సినిమా హిట్ అయితే ఇంకో 10 సినిమాలు అతనితో ప్లాన్ చేసుకోవచ్చు అని ఎదురు చూస్తుంటాయి. అండ్ హీ హాజ్ గాట్ లాంగ్ డ్యూ ఫర్ హిజ్ కైండ్ ఆఫ్ టాలెంట్ హీ హ్యాస్. ఈ సినిమా హిట్ అయితే డెఫినెట్గా అతను మంచి పెద్ద హీరో అవుతాడు, 10 మంది ఇంకా కొత్త కుర్రాళ్ళు మంచి డైరెక్టర్ హీరో డైరెక్టర్లు అతని సినిమాలు వస్తాయి. అండ్ ఐ విష్ ఆల్ ద సక్సెస్. సినిమా గురించి నాకు ఫస్ట్ డే నుంచి తెలుసనే కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ ఒక క్రెడిట్ నేను తీసుకునేది ఏంటంటే వీళ్ళిద్దరిని కలిపింది నేను, డైరెక్టర్ని హీరోని. జ్యోతిలక్ష్మి సినిమా ఆడిషన్స్ జరుగుతున్న టైంలో, అంటే అంతకుముందు సత్యతో ఒక సినిమాలో పనిచేయడం, తన టాలెంట్ చూడడం, ఈ టాలెంట్కు గుర్తింపు రావాలి నాలంటి వాడు ఆశించడం చాలా సహజమైన పని. కానీ ఆ శ్రీ జ్యోతిలక్ష్మి సినిమా ఆడిషన్ జరుగుతున్నప్పుడు తన క్లిప్ కట్ చేసి ప్రదీప్ అంతకుముందే నాకు తెలియడంతో తనకు ఫార్వర్డ్ చేశాను. ఆ మాత్రం క్రెడిట్ ఈ ఇద్దరు పరిచయానికి నేను కారణమైనందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు ఆ ట్రైలర్ చూస్తుంటే ఒక ఒక స్టార్ యాక్టర్, అంటే చాలామందిని స్టార్స్ని చూస్తాం, కొంతమంది యాక్టర్లను చూస్తాం, ఒక స్టార్ యాక్టర్ ఈజ్ బాగుంది అనిపించింది నాకు ఈ ట్రైలర్ చూశాక. హోప్ ద ఫిల్మ్ విల్ లివ్ అప్ టు ఇట్ అండ్ ఎ స్టార్ యాక్టర్ ఈజ్ బాన్. థ్యాంక్ యూ. తెలిసి ఒక చిన్న సినిమా హిట్ అవ్వాలంటే ఆ సినిమాకి నిర్మాతలు కావాల్సినంత డబ్బు పెడితే మాత్రం హిట్ అవ్వదండి. దానికి పనిచేసిన ఒక టెక్నీషియన్, ఒక రఘు కుంచి లాంటి వ్యక్తి మనసు పెట్టి ప్రాణం పెట్టి పనిచేస్తేనే సినిమా హిట్ అవుద్దని నమ్మే వ్యక్తి నేను. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఆ క్వాలిటీస్ అనేవి ఆ ట్రైలర్లో ఉన్నాయి. ఒక అద్భుతమైన థ్రిల్లర్ సినిమా ఇది, చాలా బాగుంది. డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవుద్ది. ఒక కుంచి రఘు కుంచి గారి పేరు వస్తే మిగతా టీం అందరికీ పేరు వస్తుంది. కాబట్టి ఈ సినిమా హిట్ అవుద్దని హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంటే రఘు గారు అయితే ప్రదీప్ మద్దాలి అనే ఆయన ఆ వ్యక్తి నాకు ఇప్పటి నుంచి కదండి, ఎప్పటి నుంచో తెలుసు. సో నేను యాక్టింగ్ ట్రయల్స్లో ఉన్నప్పుడు, యాక్టర్గా ప్రయత్నం చేస్తున్నప్పుడు ఫోటోలు పట్టుకున్నాను ఆఫీస్కి వెళ్తుంటే, వెళ్తున్న టైం అది. సో అదే ఫోటోలు పట్టుకుని నేను కెమెరామెన్ గంగతో రాంబాబు ఆడిషన్స్కి వెళ్ళాను. సో ప్రదీప్ వాజ్ ద వన్ హూ టుక్ మై ఆడిషన్ అనమాట. ఆ తర్వాత నన్ను సెలెక్ట్ చేశారు. ఒక సీన్ జరుగుతుంది, నాకేం డైలాగ్ లేదు, పక్కన నుంచునే క్యారెక్టర్ అనమాట. ఎవరైతే డైలాగ్ చెప్పాలో ఆ వ్యక్తి డైలాగ్ సరిగ్గా చెప్పకపోతే ప్రదీప్ వాజ్ ద వన్ హూ పుష్డ్ మీ, నన్ను రిఫర్ చేసి ఎల్లు అని ఆ పక్కన కో డైరెక్టర్కి చెప్పి ఇతను చేస్తాడని చెప్పి చేయించాడు. అండ్ అలా నా లైఫ్లో ఫస్ట్ టైం స్క్రీన్ ముందు ఒక డైలాగ్ చెప్పాను నేను, అది ప్రదీప్ దేవాల. అది నాకు ప్రదీప్కి గుర్తుందలో కూడా లేదు, నాకు తెలీదు. సో అండ్ సత్య గారి దగ్గరికి వస్తే కంచెరపాలెం కన్నా ముందు నేను ఒక కథ రాశాను. ఆ కథ పట్టుకుని నాకు మామూలు మనిషిలా కనపడే హీరో ఎవరైనా ఉన్నారా మనకి, మామూలు మనిషిలాగా మామూలు మనిషి పనులు చేసే హీరో ఫీచర్స్ ఎవరికైనా ఉన్నాయా అని చెప్పేసి ఎదుగుతున్నా. అంటే అప్పటికి అది చిన్న కథ, మనకు అందుబాటులో ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి ఎదుగుతుంటే నా ఫ్రెండ్ ఒక అతను రిఫర్ చేస్తే సత్య గారి దగ్గరికి వెళ్ళి కథ చెప్పాను. నలుగురు తెలుసు ఈ సినిమాకి సంబంధించిన వాళ్ళు, అందులో రఘు నవ్ వన్, దెన్ మై యంగ్ బ్రదర్ గోపాల్, దెన్ మై హీరో సత్య అండ్ విజయ్ గారు. దీస్ ఆర్ ద ఫోర్ పీపుల్ ఐ నో. అఫ్ కోర్స్ ద డైరెక్టర్ ఐ మెట్ ఆఫ్టర్ వర్డ్స్. సినిమా చేయాలంటే ప్యాషన్ ఉండాలండి. ఆ ప్యాషన్ రఘు దగ్గర నేను రఘుని కలిసిన రోజు నుంచి చూశాను. ఇదే కాదు, పాట చేసినా, ఏదైనా మ్యూజిక్ చేసినా, ఎక్కడైనా యాక్ట్ చేసినా, ఎనీ ప్రోగ్రామ్ చేసినా, ద కైండ్ ఆఫ్ ప్యాషన్ హీ షోస్, ఇట్స్ అమేజింగ్. Thank you very much for having me here. As you guys know, I'm from the US and I've always loved Telugu films and went out on my own to make a Telugu film according to my philosophies. I'm really, really happy to see that so many new people are being inspired to make films. So congratulations, and I love what you said, which is that you focused on the story
that you didn't set out to make a cheap film. You could spend as much money as you want, but you have to know where to spend that money, and that you focus on the technical values. I really look forward to Telugu cinema increasing in its technical capability. And I actually really enjoy the music, so I think you have a really great product there. I also know Satya Garu from from the Country of Palm world and everybody. I really think that you have an amazing screen presence. And all of you guys in the past five or the past 3 years that I've been familiar with the Telugu film industry, I'm really happy to see that actors are taking risks in the stories that they're able to and the characters that they're portraying. Producers are taking risks in the stories that they're telling, and directors are taking risks in the way that they're... Very nice stuff. Okay. Ekkuva matlanu, but naaku actors lo chala close brother, friend, ఇష్టమైన వ్యక్తి సత్య. మా జర్నీ ఒక ఫోర్ అసురాలో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి తన అంటే నాకు చాలా ఇష్టం. తన యాక్టింగ్ అన్న, తన రియాలిటీ మొత్తం అంతా, కమిట్మెంట్, కన్విక్షన్ చాలా ఉన్నాయి. సో అవన్నీ స్క్రీన్ మీద తన పర్ఫార్మెన్స్ రూపంలో ఎప్పుడూ కొడుతూనే ఉంటాయన్నమాట. అంటే ఆడియన్స్ని దగ్గర లాక్కుంటూనే ఉంటాయి. హీ నోస్ హౌ టు పర్ఫార్మ్ ఫర్ కెమెరా అండ్ ఆల్సో బీ అ రియల్ యాక్టర్. అంటే లోపల నుంచి వస్తుంది, కెమెరా నుంచి అందరికీ చాలా అందంగా కనపడుతుంది, వాళ్ళు నాకు ఉంటుంది. అంత మంచి యాక్టర్. ఐ విష్ హిమ్ ఆల్ ది సక్సెస్. ఐ బ్లెస్ మనం తీసిన దగ్గర నుంచి వీఆర్ క్వైట్ క్లోజ్. కరుణ గారు చెప్పినట్టు వి డిస్కస్ దిస్ ఫిలిం సో మెనీ టైమ్స్ అండి. ఐఎమ్ సో ప్రౌడ్ టు సీ యూ బ్రదర్ టుడే. టుడే ఈజ్ యువర్ డే. అండ్ నాకు ఈ సినిమాలో క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మూవీ ఆల్మోస్ట్ నా సొంత సినిమా లాంటిది, ఎందుకంటే ఇందులో పనిచేసిన వాళ్ళు, ప్రొడ్యూసర్స్, టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరూ నా మనుషులే. ఫస్ట్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాని నా బ్రదర్, నాకున్న అతి కొద్ది మంది ఆత్మీయ మిత్రుల్లో ఒకడు రఘు కుంచే, అండ్ అలాగే ఇంకొక నా తమ్ముడు విజయ్, అండ్ అలాగే శశి గారు, శ్రీధర్ గారు. మరి వీళ్ళు చాలా చిన్న ప్రయత్నంగా మొదలుపెట్టి ఆల్మోస్ట్ ఒక 1.5 ఇయర్ పైన అవుతుంది మేకింగ్ చేసి. రిలీజ్ చేయడానికి వచ్చినప్పటికీ ఇప్పుడు వాళ్ళు ఎందుకు డిలే చేస్తారు అనుకుంటే, వాళ్ళ ట్రైలర్ చూసాక అర్థమైంది ఇంత క్వాలిటీ కోసం ఖచ్చితంగా మాత్రం డిలే తప్పదనిపిస్తుంది. నమస్కారం. చాలా ఆత్మీయమైన కార్యక్రమం ఇది. ఆత్మీయుల మధ్య ఆత్మీయులతో జరుగుతున్న కార్యక్రమం, చాలా హ్యాపీగా ఉంది. 3 రోజులు తక్కువ, 50 రోజులు అనమాట, 47 అంటే. సో 2 50 రోజుల్లో ఈ సినిమా ఆడాలని, 1 రోజు ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాని సత్య గురించి భూపాల్ గారు చెప్పింది 100% కరెక్ట్. ఇదే ప్రీమియర్ థియేటర్లో జ్యోతిష్ సినిమా చూసున్నాం, ప్రకాష్ రాజు గారు అందరం. సినిమా అయ్యాక దాదాపు గంట సేపు సత్యదేవతో మాట్లాడుతూ ఉన్నారు ఆయన. ఆయన ఎక్కువ వేరే ఆర్టిస్టుల గురించి గట్రా ఎక్కువ మాట్లాడరు. ఏం మాట్లాడుకుంటారు అనుకున్నాం. తర్వాత మనవూరు ఆనందంలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. సత్య అంటే చాలా ఇష్టం ప్రకాష్ రాజు గారికి. చాలా మంచి ఆర్టిస్ట్ అని, అంత పెద్ద ఆర్టిస్ట్ చెప్పడమే చాలా గొప్ప విషయం. ఆల్ ది బెస్ట్ సత్య, చాలా మంచి ఆర్టిస్టు. అలా ఫస్ట్ మేము అనుకున్నది, నేను విజయ్ గారు దాదాపు 10 ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్ ఉండేది. సో ఆయన సినిమా ఇండస్ట్రీ, నాది బిజినెస్లో ఉండే. బట్ ఎప్పటి నుంచో అనుకున్నాం సినిమా తీయాలని. తర్వాత రఘు గారు శ్రీధర్ ఆఫీస్లో కలిశారు ఒకసారి, మద్రాస్ శ్రీధర్ ఆఫీస్లో కలిశారు. సో అట్లా ఒక 2 ఇయర్స్ తర్వాత ఒకరోజు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ రఘు గారు ఫోన్ చేసి, సరే ఒక మంచి కథ ఉంది ఇందామంటే సరే అని చెప్పి ఈవినింగ్ కలిసాము. ఈవినింగ్ అయిపోగానే ఆ రోజు అనుకున్నాం. దానికి తోడు మాకు ముఖ్యంగా భాస్కర్ గారు ఇంకో ఫ్రెండ్ కలిశారు, శ్రీధర్ గారు. సో ఈ నలుగురుము కలిసి ఎలాంటి ఇబ్బంది లేకుండా సినిమాకి ఎక్కడే కానీ రాజీ పడకుండా టెక్నీషియన్స్లో కానీ అందరికి కానీ అందరి సహకారంతో సినిమాని కంప్లీట్ చేసాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టిస్ట్కి, టెక్నీషియన్స్కి అందరికీ మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ పెద్దలకు అందరికీ కూడా, మా టీం అందరి తరఫున, 47 డేస్ టీం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి నేను వెనుకబడ్డ ఆంధ్రప్రదేశ్లో వెనుకబడ్డ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకటైన విజయనగరం జిల్లా నుంచి వచ్చాను. మా మిత్రుడు భాస్కర్ ద్వారా ఈ టీం అందరితో కూడా ఒక మంచి పరిచయం ఏర్పడింది. మేమందరం కూడా కలిసి ఒక మంచి ప్రయత్నం చేద్దామనే ఒక ఉద్దేశంతో పూర్తిగా అందరం కలిసి సమిష్టిగా పనిచేశాం. శశిగారైనా, రఘు గారైనా, వీళ్ళందరూ కూడా కలిసి పనిచేశాం. అయితే ఈ సినిమాని అన్నిటికీ కూడా ఒక ప్రొడ్యూసర్గా, కో ప్రొడ్యూసర్గానే కాకుండా అన్నిటికీ కర్త, కర్మ, క్రియా ఏంటి ముందుకు నడిపించి ఈరోజు నీ స్టేజ్కి తీసుకొచ్చిన
విజయ్ గారికి మా టీం అందరి తరఫున కూడా ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. కూడా అలాగే ఫీల్ అయ్యాను. థ్యాంక్స్ ప్రదీప్, విత్ థ్యాంక్స్ అండ్ సత్య అండ్ రవి అందరూ, మన శ్రీకాంత్ అయ్యంగారు, అక్షర, ఎవ్రీవన్, ది డిడ్ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండి. ఎంతో కాన్ఫిడెన్స్తో ఉన్నాము. ఈ ట్రైలర్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ట్రైలర్ లాగే సినిమా కూడా మీకు అందరికీ నచ్చుతుందని నేను నమ్ముతున్నానండి. 47 అంట, ఇంకా ఏదో టైటిల్ పెడతా అని 47 ఫిక్స్ అయ్యారని ఏదో చెప్పారు వెనకాల, బట్ నాకేం తెలీదు. ఈ స్టేజ్ మీద ఉన్న పెద్దవాళ్ళ ముందు సతీష్ గారికి ఒక విధంగా నాకు లైఫ్ ఇచ్చారు ఆయన ఇక్కడ. అండ్ ఇంకా నాకు నా ఫేవరెట్ యాక్ట్రెస్ రవణ, తర్వాత శ్రీకాంత్ అన్న, వీళ్ళందరి కోసం వచ్చిన. సత్య అంటే కూడా యాక్టర్ నాకు తెలియదు, వాడు పెద్ద తోపు అని ఫీలింగ్ ఆయనకు ఉందో లేదో నాకు తెలియదు, కానీ బయట ఇండస్ట్రీ వర్గాల్లో వాడు పెద్ద తోపు తురుముఖాన్ యాక్టర్ అని అందరు అనుకుంటుంటారంట. 47 అంట, అదేం టైటిల్ పెట్టుకున్నా నాకు కూడా తెలియదు. ప్రదీప్ గారు, నేను ఒకనే క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా, హైదరాబాద్లో ఇంత మంచి యాక్టర్లు కూడా నీకు అసంటే ఎట్లా దొరికింది? నాకు ఇంకా తెలియదు అన్న నిజంగా. ఇట్లాంటి వాళ్ళు హీరోలు అవుతారంటే అసలు నాకు సమజ్ అయితలేదు. బట్ ప్రకాష్ రాజ్, ప్రకాష్ రాజ్ ఏదేమని వచ్చిందంటే, ప్రకాష్ రాజ్ ఇక్కడ కాంచి గారు, ఇక్కడ 47. సరే, వాడి గురించి, అదే సత్య గారి గురించి ఎక్కువ మాటలు మాట్లాడి ఈ సమయం వృధా చేయదలుచుకోవట్లేదు, పెద్దగా మాట్లాడడం కూడా ఏం లేదు. బట్ వేదిక మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ అన్న, పాటలు బాగా కొట్టినా ఉన్నాను అసలు నిజంగా, అంటే ఫస్ట్ నుంచి బాగా కొడుతున్నాడు ఆయన, కొత్తగా చెప్పాల్సింది నేనేం లేదు. నేను వచ్చి మళ్ళా అందరి గురించి మంచిగా చెప్పి మీ టైం కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అందరు గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పక్కన నాకు కూడా సీట్ వేసారు, చాలు ఇంకా నాకేం కావాలి. ఇక సత్య గురించి పాయింట్లెస్, దాని గురించి చెప్పకుండా ఒక గొప్ప యాక్టర్ ఉన్నాడు, ఆయన పేరు శ్రీకాంత్ అనమాట. పెద్దగా కనిపించారు ఆయన సినిమాలలో. ఆ తెల్ల షర్ట్, ఆ తెల్లంగి వేసుకున్నాడు కదా, ఆయన పక్కకు కూర్చున్నాడు. ఆయన కొంచెం ఇంతకుముందు షేవింగ్ చేసుకుని వస్తాను కానీ ఇప్పుడు గడ్డం పెరిగింది ఎందుకో, వేరే క్యారెక్టర్ ఏమని చేస్తున్నా మీరు, అది అట్లనే సేమ్ స్టైల్లో రవణ కూడా ఉన్నాడు. ఇప్పుడు ఆయన బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాను అనుకుంటా, మోడీ కోట్ వేసుకొని వచ్చారు ఆయన. అట్లనే వెనకాల ఇంకో పెద్ద మనిషి, చాలా గొప్పగా మాటల మాంత్రికుడు ఆయన, సార్ నమస్తే. వారి పక్కనే ఇంకా సాహితీవేత్త భాస్కర్ వట్లగారు అన్న, నీకు వాడు ఎట్లా దొరికిందో నాకు నిజంగా తెలియదు, బట్ ఈ సినిమాలో కామెడీ అసలు లేదంట, ఎట్లా ఆడతామో నాకు డౌట్ ఉంది. ఇంకా వాడు కిరీటి అని ఎట్లారావు సార్, నేనేమన్నారా ఈ సినిమాలో ఏదో ఏసీపీ దగ్గర ఏం చేస్తావు అంట కదా, చెప్పరు సినిమా చూడాలి నువ్వు, ట్రైలరే చూడలేదు సినిమా ఏం చూస్తావు పోయి, ప్లీజ్ రా. ఎవరు ట్రైలర్ లాంచ్ రమ్మంటే అంత అయిపోయింది, అది వచ్చి నువ్వు ఏం మార్చు ట్రైలర్ చూసినారా? ఎవరో బండగొని తీసుకున్నావు పేరు సత్య లేని ఏసీపీ అని ఇంటి పైకి. అసలు ఏదైతే నేను ఈ సత్య గారి గురించి నేను ఎక్కువ మాట్లాడే టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. సత్య గారి కంటే కూడా మంచి యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడినా చాలా మంచిగా అనిపించింది. అంత అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బేసిక్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ని జాబ్ మానేసి ఫిలిమ్స్లోకి వచ్చి ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ అవుతుందండి. దాని ఫస్ట్గా మా పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పాలి. జాబ్ మానేసి వస్తానంటే దే సపోర్టెడ్ మీ రియల్లీ, దే బ్యాక్డ్ మీ. సో థ్యాంక్ యూ అమ్మ నాన్న. అండ్ అలాగే జాబ్ మానేసి రాగానే ఇక్కడ అంత ఈజీగా సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ మా బాస్ పూరి జగన్నాథ్ గారు ఇక్కడికి రాలేదు. సార్, ఇప్పుడు చాలాసార్లు చెప్పాను మీకు ఐ లవ్ యూ అని, అమ్మాయిలు చెప్పలే నాకు తెలియదు, కానీ లవ్ యూ సో మచ్ సార్, ఐ హోప్ యూ సీ దిస్. అండ్ సినిమా చూస్తా ఉన్నారు ఆయన, సో వెయిటింగ్ ఫర్ దాట్. సో అండ్ ముఖ్యంగా ఫస్ట్ చెప్పాల్సింది రఘు అన్నయ్య అండి. పూరి గారి దగ్గర నేను అప్రెంటిస్గా ఉన్నప్పటి నుంచి, ఆయనకు అవసరం లేదు ఒక అప్రెంటిస్ డైరెక్టర్తో పరిచయం, బట్ ఆ రోజున గుర్తుపెట్టుకుని ఆయన ప్రొడ్యూసర్గా అవుదాం అనుకున్నప్పుడు, తమ్ముడు మీ దగ్గర ఏమన్నా ఒక స్టోరీ ఉందా అని చెప్పి ఆయన గుర్తుపెట్టుకుని అడిగారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ అన్న. సో ఆయన ఇనిషియేటివ్తో మొదలైన సినిమా అండి 47 డేస్. అండ్ దాని తర్వాత ప్రొడ్యూసర్స్ అందరూ మా విజయ్ గారు, శ్రీధర్ గారు, శశి గారు, సో అందరూ ది బ్యాక్ మీ అండ్ ది సపోర్టెడ్
సో ఇట్స్ అ ప్యూర్ టెక్నీషియన్స్ ఫిల్మ్ అండి. సో ఐ హోప్ యూ ఆల్ లైక్ ద ట్రైలర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నీషియన్స్లో ఐ వాంట్ టు థ్యాంక్ మై ఎడిటర్ డార్లింగ్ బ్రదర్ ఎస్ఆర్ శేఖర్. హీ హాజ్ గివెన్ ఫ్యాంటాస్టిక్ కట్. ఇవాళ వచ్చినట్లేదు బ్రో, థ్యాంక్స్ ఫర్ ద ట్రైలర్ కట్. అండ్ రగన ఫర్ ఫ్యాంటాస్టిక్ సౌండ్. అండ్ పాటలు రాసిన భూపాల్ గారికి, బాసుపట్ల అన్నయ్యకి, విశ్వాన్న థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. ఇప్పుడు వెళ్ళకపోతున్నాం తమ్ముడు, క్షమించు. మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ నీ ఇంటికి ఇద్దాం అనుకున్నా. సో ఇప్పుడు తను సత్యం మాట్లాడతాను. ప్రింట్ మీడియం మిత్రులకి చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దర్శి, ఓకే వింటున్నాను, వినిపిస్తుంది. థ్యాంక్స్. కాదు ఇలా మామూలుగానే ఇలా వస్తుంది రా. ఓకే ఆల్ రైట్. యాక్చువల్లీ నేను ఒక వారం రోజులు బోన్ చేయనండి. ఇప్పుడు వీళ్ళందరూ మాటలు వింటే నాకు కడుపు నిండిపోయింది. నిజంగా ఇంత పాజిటివ్ పీపుల్, ఇంత ఈ సినిమా గురించి, నా గురించి ఇంత సక్సెస్ అవ్వాలని కోరుకున్నందుకు నిజంగా థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఏం కావాలి సార్, అయితే ముఖ్యంగా నేను ఈరోజు బర్త్డే బాయ్ ప్రదీప్, బర్త్డే అంటే ఆ బర్త్డే కదా, ఐ మీన్ యాజ్ అ డైరెక్టర్ ఈస్ బాన్ టుడే విత్ ద ట్రైలర్. ప్రదీప్ ఇందాక కత్తి గారు చెప్పినట్టు ఎక్కడో కత్తి గారు వాళ్ళందరూ ఏదో నేను చేసిన ముందు సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉంటే ప్రదీప్ అక్కడ కూర్చొని ఎవరు అతను, మేము ప్రదీప్ పూరి సార్ యాక్టర్స్ కోసం చూస్తున్నారు, అతను ఎవరో మీకు తెలుసా అంటే ఆయన ఏదో క్లిప్ చూపించడం జరిగింది. సో ఆ క్లిప్ తీసుకొని నా నెంబర్ తీసుకొని నేను ఎక్కడో ఉంటే నాకు ఫోన్ చేసి ఆడిషన్ పిలిచిన వ్యక్తి ప్రదీప్. అయితే ఆయన అన్నట్టు నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ జాబే చేశాను అంటున్నాడు, కానీ నాకు అది నా లైఫ్ చేంజింగ్ మూమెంట్. అది ప్రదీప్ అనే వ్యక్తి ఫోన్ తీసి నా నెంబర్ సేవ్ చేసుకుని నాకు కాల్ చేయడం అన్నది జరగపోయి ఉంటే ఈరోజు నేను ముందుండేవాడిని కాదు. సో ఆ విధంగా ప్రదీప్ నేను చాలా రుణపడి ఉన్నాను తనకి. ఐ మీన్ దట్స్ అ వెరీ బిగ్ వర్డ్ బట్ స్టిల్ అదే నిజం. అండ్ సో తను డైరెక్టర్ అవుతున్నాడు అన్నప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ప్రదీప్ లాంటి ఒక మై బ్రదర్ సినిమా చేస్తున్నాడు అంటే, అయితే తను పాపం నన్నే లీడ్ యాక్టర్ కింద పెట్టి చాలా మంది చెప్పాడు. అయితే ఆబ్వియస్లీ కాదు, వేరే వాళ్ళని మార్చండి వద్దు, దర్శన్ పెట్టుకోమని కొంతమంది సజెస్ట్ చేశారంట. సో ఆ విధంగా చాలామంది వద్దు వేరే వాళ్ళని ట్రై చేయన్నా కూడా తను నాతోనే చేద్దామని డిసైడ్ అయ్యి నా కోసం ఈ కథ రాసుకొని నాకు కథ చెప్పినప్పుడు నేను చాలా ఎక్సైట్, అంటే నా కోసం అంత ట్రై చేసిన ప్రదీప్కి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్. అంటే దిస్ ద ఫస్ట్ ఫిల్మ్, ఐఎమ్ షో విల్ అట్లీస్ట్ 10 to 20. సో అట్ ద సేమ్ టైమ్ నేను నెక్స్ట్ మాట్లాడాల్సింది మా నలుగురు పిల్లర్స్, రఘు అన్న, శశి గారు, శ్రీధర్ గారు అండ్ మా విజయ్ భయ్య. వీళ్ళు నలుగురు అంటే వీళ్ళు నలుగురు లేకపోతే సినిమా లేదు ఆబ్వియస్లీ, ఎందుకంటే ప్రదీప్కి ఫస్ట్ ఫిల్మ్, నాకు ఆబ్వియస్లీ నేను ఒక కొత్త వాడిని. మా ఇద్దరిని చూసి సినిమా డబ్బుల్ పెట్టాల్సిన వ్యక్తులు వాళ్ళ నలుగురు. సో నిజంగా నలుగురికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ మీన్ అలాంగ్ విత్ భాస్కర్ గారు అండ్ ఆల్సో అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకపోయి ఉంటే ఆబ్వియస్లీ లేదు. అండ్ ఇలాగే మీరు ఎన్నో సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, నాతో అందులో 2-3 చేయండి. అండ్ సో మీకు అక్కర్లేదు సార్, అయిపోయిందండి మీది, ఆ స్టేజ్ దాటేసారు సార్. సో కమింగ్ టు అలా అంటే ఇది, సారీ నేను ఈరోజు కొంచెం ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మళ్ళీ మాట్లాడతాను, బట్ జీకే పేరు గుర్తుపెట్టుకోండి. డెఫినెట్లీ అందరూ జీకే అంటున్నారు. మీరు విజువల్స్ చూసినట్టయితే హీఈస్ ద మ్యాన్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. జీకే థ్యాంక్ యూ సో మచ్. అసలు పేరు ప్రసాద్, జీకే బాగుంటుందని పెట్టాడు అలాగే. సో అలాగే ఆల్ ది యాక్టర్స్, శ్రీకాంత్ గారు, రవణ, ఇర్ఫాన్, అక్షర, కిరీటి, ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాకి అందరూ ఆత్మీయులే పనిచేయడం జరిగింది. భాస్కర్ భట్ల అన్నగారు, లక్ష్మీ భూపాల్ అన్నగారు, అలాగే శేఖర్ భయ్య, ఎవ్రీవన్. అండ్ మీరు చూసారు ట్రైలర్, మీకు చాలా బాగా నచ్చి ఉంటుంది. ప్లీజ్ ముందులాగా ఎప్పుడు మీరు నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు, ఇప్పుడు కూడా మళ్ళీ సపోర్ట్ చేయండి. వి నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.